వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రాగిపిండితో పిండితో అండి ఒక గ్లాసు రాగి పిండికి రెండు గ్లాసులు బియ్యపిండి తీసుకోవాలి వంద సగ్గు బియ్యంలో పెరుగు వేసుకుని నైట్ అంతా నాననివ్వాలన్నమాట ఇంకా ఉప్పు మిరియాల పొడి ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జంతికలు అనమాట రాగిపిండి బియ్యపిండిలో వేసేసుకుని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి లేదా మీరు రుచికి తగినంత వేసుకోండి ఒక స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకని మనం మిరియాల పొడి వాడుతున్నాం అనమాట చిన్నపిల్లలు కూడా తినడానికి వీలుగా మిరియాల పొడి వేసాను ఇప్పుడు సగ్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ జంతికలు చేసుకోవాలండి ఎక్కువ ఒకటేసారి కలిపేసుకుంటే పిండి ఎక్కువసేపు నానిందంటే నూనె పీలుస్తాయి అనమాట అందుకని కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ జంతికలు చేసుకోవాలి పిండంతా కలిపేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి ఇలా చేసుకున్న జంతికలు చాలా రుచిగా ఉంటాయండి సగ్గి బియ్యం పెరుగులో నాని ఉంటాయి కాబట్టి ఆ రుచి కూడా భలే అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు పిండంతా కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని నూనె పోసేసుకుని చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ జంతికి గొట్టాల్లో పెట్టేసుకుని జంతికలు వత్తేసుకోవటమేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీకు ఏ సైజులో జంతికలు కావాలో అలా ఒత్తేసుకోవచ్చు అనమాట ఒకవైపు వేగిపోయాక రెండో వైపు కూడా తిప్పి వేయించేసుకోవాలి మనకి సగ్గుబియ్యం చక్కగా అక్కడక్కడ ముచ్చేలాగా మెరుస్తూ చాలా బాగుంటాయి అన్నమాట మనకి జంతికలు వేగిపోయాయి ఇప్పుడు లావు గొట్టాలతో కూడా ఒకసారి జంతికలు వేసేసుకుందాం ఇలా వేసుకున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకుని ఎక్కువసేపు వేగనివ్వాలండి అప్పుడైతేనే పూర్తిగా వేగుతాయి అనమాట లేకపోతే లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ఎంతో రుచికరమైన రాగిపిండి జంతికలు రెడీ అయిపోయినాయండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి